చూపెట్టద్దు. నీ అనుమానం నివృత్తి చేసుకునే అవకాశం ఉంది. మేము కూడా నిన్న అధికారులతో సంప్రదింపులు జరిపి దాదాపు 3.5 గంటల పాటు చర్చిన తర్వాతే మీడియా ముందుకు వచ్చినాను. ఎవరికి కూడా ఈ వర్గాల వరకు ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా చూసే బాధ్యత పూచి మాది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రశాంతంగా జరిగే ఎన్నికల్లో రాజకీయాల కోసం టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ చేసినటువంటి కుట్రపూరితమైనటువంటి కార్యక్రమాల్లో మీరు పడొద్దు అనేటువంటి మాట కూడా నేను విద్యార్థులకు మనవి చేస్తూ ఉన్నాను. ఎక్కడ చర్చకు పిలిచింది? పార్టీల రిప్రజెంటేటివ్స్ మాదిరిగా బీజేపీ పార్టీ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి, ఒక బాధ్యత గల పదవిలో ఉన్నాడు కాబట్టి పిలిచి ఉంటారు. ఇప్పుడు చర్చలకు మేము పిలుస్తూ ఉన్నాం. 10 ఏళ్ల కాలంలో ఎవరినైనా ఎక్కడైనా చర్చలకు పిలిచిన పాపాన పోయినాడా? కేసీఆర్ ఒక్క అఖిలపక్ష మీటింగ్ పెట్టిన పాపాన పోయినాడా? ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న పార్టీ కాబట్టి మేము ప్రజాస్వామ్య పద్ధతిలో అందరి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈ విషయంలో సుప్రీంకోర్టు ప్రమేయం ఉంది, హైకోర్టు ప్రమేయం ఉంది, ఈ కేసు కోర్టులో ఉంది. మా కోరికల్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాల హామీ నిరంతరంగా కొనసాగాలి, ఉద్యోగాలు రావాలనేదే మా ధ్యేయం. దాంట్లో ఆటంకాలు సృష్టించి రాజకీయాల కోసం పబ్బం గడుపుకున్నటువంటి పార్టీలకి మీరు నమ్మకండి అనేటువంటి మాట నేను విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఒక అందుకే నేను విద్యార్థి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు అపోలో లోను కాకండి. ఒక పిసిసి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీగా బాధ్యత గల పదవిలో ఉండి నేను ప్రతిపక్షాలగా బాధ్యతరహితంగా మాట్లాడలేను. నేను ఇవాళ ఇంత స్పష్టంగా చెప్తా ఉన్నా, 70-80% మాకున్నటువంటి బ్యాక్ హ్యాండ్ ఆఫీస్ నుంచి ఉన్న సమాచారం 75-80% రిజర్వ్డ్ క్యాటగిరీ సెలెక్ట్ అవుతా ఉన్నాయి. ఇది ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాను. లాటరీ ఛార్జ్ చేయకూడదని నేను ఆ రోజు కూడా విజ్ఞప్తి చేశాను. ఇక్కడ అరెస్ట్ అయితే కూడా విడిపించినాను, పోలీసులకు నేను చెప్పినాను విడిపించాల్సిందిగా. లాటరీ ఛార్జీల ప్రభుత్వం కాదు మది, కానీ లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చినప్పుడు పోలీసు కొంత దురుసుగా ప్రవేశిస్తే కూడా అలా చేయకూడదు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను మీ అందరి ద్వారా అడుగుతా ఉన్నాను. 23 కదా ఈ జీవో విడుదలైంది, మరి ఎన్ని రోజులు మీరు ప్రభుత్వం దృష్టి తీసుకురావచ్చు కదా? ప్రతిపక్షాలు ఎన్ని రోజులు ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నారు? ఇవాళ ఎందుకు గుర్తొచ్చింది? ఇది రాజకీయం కాదా? నేను కూడా ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, వల్ల ఆ పార్టీ అధికార పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ ఉన్నాను. నేను చెప్పాడని కూడా మాకు సేకరించిన సమాచారం ప్రకారం చెప్తా ఉన్నాం. ఇది పొలిటికల్ డిసిషన్గా మాట్లాడుతూ ఉన్నాను. రేపో ఎల్లుండో మేము కమిషన్ ద్వారా మొత్తం సమాచారం తెప్పించుకొని మీకు ఇస్తాం. ఒకరు కోర్టులు ఏ తీర్పు ఇచ్చినా శిరసా వహించడం మన ధర్మం. నాకున్న సమాచారం మేరకు ఎవరికి ఇక్కడ అన్యాయం జరగట్లేదు నేను చెప్తా ఉన్నాను. నేను కొంత ఎక్సర్సైజ్ చేసే మాట్లాడుతూ ఉన్నాను. నిన్న 3.5 గంటల పాటు మేము బీసీ బిడ్డలమే, నేను పొన్నం ప్రభాకర్, సురేఖ గారు, దామోదర్ నరసింహ గారు, మేమంతా కూడా రిజర్వ్డ్ కేటగిరీ కదా. మేము మాకు కూడా కన్సర్న్ ఉంది. విద్యార్థికి ఎంత కన్సర్న్ ఉందో నాకు కూడా కన్సర్న్ ఉంది. నేను గాంధీ భవన్లో 4 రోజుల క్రితం మాట్లాడిన తర్వాత 2 సార్లు ముఖ్యమంత్రితో మాట్లాడాను. ఇవాళ పొద్దున కూడా మాట్లాడాము, కొంత సమాచారం నిన్న కూడా తీసుకున్నాము. కొంత
మిస్మేనేజ్మెంట్ అయింది, కొంత కమ్యూనికేషన్ లోపం ఉందని నేను అనుకుంటా ఉన్నాను. బట్ ఎక్కడ కూడా విద్యార్థులకు అన్యాయం జరగకుండా, ఎగ్జామ్ రాసిన వారికి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మాది ఉంది. కాబట్టి మేము ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నాము. మేము చేసిన ఎక్సర్సైజ్ ప్రకారం దాదాపు 75% పైనే ఈ ప్రిలిమ్స్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉమెన్ స్పోర్ట్స్ రిజర్వేషన్ వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇది యాక్యురేట్గా ఇది బయటకు రాలేక చెప్పలేం, కానీ మాకున్న సమాచారం అయితే మా బ్యాక్ ఎండ్ ఆఫీస్ కలెక్ట్ చేసిందో దాని ప్రకారం ఆ రకంగా వస్తూ ఉంది మాకు సమాచారము. తొందరపడకండి. హండ్రెడ్ పర్సెంట్ మెరిట్ బేస్ ఏదైతే జనరల్ ఓపెన్ కేటగిరీలు ఉందో దాంట్లో ఎవరైనా బీసీ వాడో ఎస్సీ వాడో ఎస్టీ వాడో మెరిట్ మార్కులు తెచ్చుకొని సెలెక్ట్ అవుతే ఆయన అక్కడే ఉంటాడు. ఆయన అక్కడ ఉండడం వల్ల ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీలో ఒక అవకాశం వస్తుంది. ఇప్పుడు కిందికి వెళ్ళి నేను స్పష్టంగా నాకున్న సమాచారం ఒకవేళ అధికారులు తప్పు చెప్పకుండా ఉంటే, మేము నిన్న సేకరించిన సమాచారం ప్రకారం ఏ రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన వ్యక్తి అయినా ఒకవేళ మార్కులు తెచ్చుకొని మెరిట్లో సెలెక్ట్ అవుతే ఆ జనరల్ కేటగిరీలో ఉంటాడు. మిగతా రిజర్వ్డ్ కేటగిరీలో ఆయా రిజర్వ్డ్ కేటగిరీకి ఏమైనా తక్కువ పడితే ఈ 1:50 అప్గ్రేడ్ చేసి ఇంకా కొంత కిందికి వెళ్ళి తీసుకొచ్చి భర్తీ చేస్తూ ఉన్నారు. దానివల్ల మనకు నష్టం జరిగేవేంటి అని అడుగుతా ఉన్నాను. జరిగే నష్టం ఎక్కడుంది? ఇక్కడ ఎందుకు అపోహ పడుతూ ఉన్నారు? ఎందుకు అనుమాన పడుతూ ఉన్నారు? అధికారులు స్పష్టంగా చెప్తూ ఉన్నారు జనరల్ కేటగిరీలో రిజర్వ్డ్ కేటగిరీ వారు సెలెక్ట్ అవుతే వారికి ఆ స్థానం పదిలంగా ఉంటుందని. కింద కేటగిరీ అయితే 60% కేటగిరీలు ఉన్నాయో వాళ్ళ తక్కువపడ్డప్పుడే కింది నుంచి తీసుకొచ్చి దానికి జత చేస్తూ ఉన్నాం మాట చెప్తా ఉన్నారు. దీన్ని మేము కట్టుబడి ఉన్నాము. ఇప్పుడు ఈ కన్సర్న్ ఉన్నదనే మాట తెలిసిందే మూడాలోకితం కదా. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, విద్యార్థులు మా వాళ్ళు వారి కోసం మేము ప్రభుత్వం ఉంది. 19 ఫిబ్రవరి నోటిఫికేషన్ వచ్చింది, అప్పటి నుంచి అందరూ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఇప్పుడే ఈ సమస్య ఎంతెందుకు రాజకీయ ఆజ్యం పోసుకుంది? రాజకీయ పార్టీలు వాస్తవాలు మాట్లాడితే ప్రజాస్వామ్యం నమ్ముకున్న మేము నిజంగా మా వల్ల తప్పిదం జరిగితే ఒక మెట్టు దిగి చర్చలకు వస్తాం. మేము గత ప్రభుత్వం మాదిరి ఫాసిస్ట్ ప్రభుత్వం కాదు మాది. మాకు ప్రజాస్వామ్యం ఉంది, కింది లెవెల్లో తప్పు చేసిన అడుగుతాము, పై లెవెల్లో తప్పు చేసిన అడుగుతాము. మా పార్టీకి ఆ సిద్ధాంతం ఉంది, అడిగే ప్రక్రియ ఉంది, అడిగే ప్రజాస్వామ్యం ఉంది మా దగ్గర. ఎందుకు 3-4 సార్లు ముఖ్యమంత్రితో మేము మాట్లాడినాము? ఎందుకు వివరణ తీసుకున్నాము? ఎందుకు మేము ఈ క్వశ్చన్స్కి జవాబులు తెప్పించుకున్నాము? కేసీఆర్ లాగా అందరిని అణచివేసి అణగదొక్కి ఆయన కట్టిన ప్రజాభవన్కి బ్యారికేడ్లు పెట్టుకొని మేము లేము కదా. ఇలా జవాబు చెప్తా ఉన్నాం కదా ప్రజలకి. కిందేమైనా కన్సర్న్ ఉంటే అనుమానులు ఉంటే నివృత్తి చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ ఎక్కడ లోటుపాటు జరుగుతుంది సరిదిద్దుకుంటాం. ఇది మాకున్న నైజం. ఇది నాకు తెలిసి కొంతమంది విద్యార్థుల్ని రాజకీయ పార్టీలు రెచ్చగొడతా ఉన్నాయి. నేను ఆ రోజు కలిసినప్పుడు కూడా నాకు ప్రధానంగా అడిగిన ప్రశ్న, వాళ్ళు మేము జనరల్ కేటగిరీలో సెలెక్ట్ అయితే మమ్మల్ని రిజర్వ్ కేటగిరీకి పుష్ చేస్తూ ఉన్నారని మాట అడిగినారు. అదే ప్రశ్నని నిన్న మేము 3 మంత్రులము టీపీఎస్సీ అధికారులు లీగల్ ఎక్స్పర్ట్స్ అడిగినాము. ఇది లేదని వారు చెప్పినారు, ఆ విధంగా జరగదని చెప్పినారు. రిజర్వ్ కేటగిరీలో సెలెక్ట్ అయితే అక్కడే ఉంటారని మాట ఇచ్చినారు. కాబట్టి మేము ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నాను. దానికి స్పష్టత ఏంటంటే 1:50 తీసినప్పుడు 2800 మంది సెలెక్ట్ అయినారు. ఇంకా 3000 దాదాపు 200 మంది ఎవరు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళు. ఎవరైతే రిజర్వేషన్ క్యాప్ నిండుతలేదో ఆ నిండేటప్పుడు కింది నుంచి తీసుకొచ్చి మీరు జత చేసినారు. ఆ 3200లో ఓపెన్ కేటగిరీ వారు లేరు. ఈ క్యాప్ ఫుల్ అవటాను కింది క్యాప్ జనరల్ కేటగిరీ ఫుల్ అయిపోయింది 50%తో 1:50తో. కింద ఎస్సీ ఎస్టీ బీసీ ఆ బకెట్స్ ఏవైతున్నాయో అది ఫుల్ కానప్పుడు కింది నుంచి తీసుకొని జత చేసినారు.
డెఫినెట్గా కమిషన్ రెండు మూడు రోజుల్లో మీకు అన్ని డేటాస్ ఇస్తాయి. నేను కూడా విద్యార్థుల్ని కలిసినాను. నేను హృదయం చెప్పాను, ప్రభుత్వంతో మాట్లాడతామని మాట చెప్పినాము. ఆ తదుపరి ముఖ్యమంత్రితో మాట్లాడడం జరిగింది. నేను అధికారులు పిలిచి మాకు అనుమానాలు నివృత్తి చేసుకోవడం జరిగింది. మాకు ఒక సాటిస్ఫాక్షన్ అయింది, ఇక్కడ నష్టం జరగట్లేదని. అందుకే మీ ముందు వచ్చి మీ ద్వారా మా విద్యార్థి లోకానికి, నిరుద్యోగ లోకానికి చెప్తా ఉన్నాం. ప్రస్తుతం మాకున్నది ఏంటంటే కోర్టులో ఉన్న అంశము, కోర్టు చెప్పింది పరీక్షలు నిర్వహించమని. మా కోరికల్లా మేము ఇచ్చిన వాగ్దానం ప్రకారము వీళ్ళని ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చి తీరాలి. ఇలా పెండింగ్ పెట్టుకుంటూ పోతే ఇవాళ గ్రూప్ వన్ రాసిన వ్యక్తి ఇంకో నాలుగేళ్ళకు మూడేళ్ళకు పెండింగ్ అవుతే ఆ ఏజ్ కూడా బారైపోతాడు, అవకాశం కూడా రాకుండా పోతుంది. ఎవరు అవకాశంలో కాలు రాయడానికి మనకు హక్కు లేదు. ఎప్పుడు ఎప్పుడు జరగాల్సిన పరీక్షలు అప్పుడు జరిగితే, ఎప్పుడు నింపాల్సిన ఉద్యోగాలు అప్పుడు నింపితే సరైన వాడికి ఉద్యోగం వస్తుంది. ఈ ప్రక్రియ రేపు